అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ తిరుమలగిరి పోలీస్ స్టేషన్ లో మాజీ సర్పంచ్లతో కలిసి ఆందోళన దిగిన శాసన మండలిలో బిఆర్ఎస్ పక్ష నేత మధుసూదన్ మాజీ మంత్రులు హరీష్ రావు వేముల ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డి సంజయ్ బీఆర్ఎస్ నేతలు పద్మా దేవేందర్ రెడ్డి ఎర్రోళ్ల శ్రీనివాస్ రాజీవ్ సాగర్ గజ్జల నగేశ్ జక్కుల మహేశ్వర్ రెడ్డి తదితరులు అంచు కూడా చూస్తున్న పరిస్థితి కనబడతా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా చూడని మాజీ సర్పంచ్లపై దమనకాండ పెండింగ్ బిల్లుల కోసం సర్కార్పై మాజీ సర్పంచ్ల పోరుబాట అడుగడుగున అడ్డుకున్న ప్రభుత్వం ఎక్కడికక్కడ అరెస్టులు చెలో హైదరాబాద్కు వెళ్లకుండా అడ్డగింత తీవ్ర నిర్బంధం సీఎం ఇంటి ముట్టడికి బయలుదేరిన జేఎస్సీ నాయకుల అరెస్ట్ ఆందోళనకు అండగా నిలిచిన హరీష్ రావు బీఆర్ఎస్ నేతలు మాజీ సర్పంచ్లతో కలిసి పోలీస్ స్టేషన్లోనే బైటాంపు పెండింగ్ బిల్లులు అడుగుతే టెర్రరిస్టులా చూస్తారు హరీష్ రావు ఫైడ్ నేడు ఆటో ఈరోజు నేడు ఆటో డ్రైవర్ల మహాధర్ణ అనేక ఆంక్షలతో అనుమతించిన పోలీసులు రెండు వందల మంది మించకుండా చూడాలని మెళిక సమస్యలపై గొంతెత్తుతాం బీఆర్టీయూ అంటూ చూడొచ్చు ఆర్టీసీ జేఏసీ పోరుబాట హామీల అమలుపై నిరసన కార్యక్రమాలకు పిలుపు నేడు కలెక్టర్లకు వినతి పత్రాలు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది అయ్యో గీవిల్లను చూసి కాంగ్రెస్ పార్టీ నాయకులు అంతా కూడా సిగ్గు శరము ఇజ్జతి మానం ఏమైనా నుంచే తెచ్చుకోరు పదవులు అనుభవిస్తున్న ప్రతి ఎదవకు చెప్తున్నా నేను ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు చేయాల్సిన ప్రజాపాలన పక్కన పోయి దుర్మార్గ నీచ నికృష్ట ఘోరమైన పరిపాలన చేస్తున్నారు మీరు మీకు ఆరుగారింటిలో ఎట్లాగా అమలు చేయలేరు మీ వల్ల కాదు అది కర్ణాటకనే చేతులెత్తేసింది ఇక మీరు చేస్తారు దాని అడుగులో అడిగేసే కదా తెలంగాణలో ఏది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని చెప్పిర్రు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం ఏం చేస్తారు మీరు ఏం చేయలేరండి కాంగ్రెస్ పార్టీ అనేది ఎంత వరస్ట్ అంటే తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం పంచేది ఇది ఒక దద్దమ్మ చవట ప్రభుత్వం నాకు తెలిసి చరిత్రలో మిగిలిపోతుంది అదేంటి తీన్మార్ మళ్ళా అంటాడు కదా ఇక కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో ఏది రెడ్డి సామాజిక వర్గం ఎవరు ఉండరు లేకపోతే బీసీలే రాజ్యం వెళ్తారు లేకపోతే ఇంకోటి ఇంకోటి అవుతుందని తెలంగాణలో అసలు కాంగ్రెస్ పార్టీ అనేది మళ్ళీ భవిష్యత్తులో అధికారంలోకి వస్తే కదా ఈ చర్చ అంతా జరిగేది తెలంగాణలో మళ్ళీ భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీని చూడాలంటే యాభై సంవత్సరాలు ఆగాలి దీని పని అయిపోయింది ఇక దీని ఎక్స్పైరీ డేట్ అయిపోయింది అవుట్డేటెడ్ అయిపోయింది వీళ్ళ వల్ల కాదు ఇంకొకటి ఏంటంటే పాపం కేసీఆర్ ఇంకెందుకు మౌనంగా ఉంటాడో కూడా నాకు అర్థమవుతులేదు ఇప్పటికే కేసీఆర్ దగ్గరికి పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు బయలుదేరి అట ఏంది పా బీఆర్ఎస్ పార్టీ నుండి బయటికి వెళ్ళిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నుండి మరో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా కేటీఆర్కు టచ్లో ఉన్నారు హరీష్ రావుకు టచ్లో ఉన్నారు ఆఖరికి కవితకు కూడా టచ్లో ఉన్నారు ఎంతమంది మొత్తం పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు వీళ్ళు టచ్లో ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు కేసీఆర్ కనుక ఓకే అనుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఎనిమిది గంటలలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది కానీ కేసీఆర్ ఏమన్నాడంటే ప్రజా ఆమోదం లేని మనం ఎట్టి పరిస్థితులలో కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి లేదు ఇక్కడ ఉన్న ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ఆలోచన కూడా లేదు ఖచ్చితంగా వీళ్ళని ఐదు సంవత్సరాలు ఉంచాల్సిందే ఏది ఏమైనా తెలంగాణ ప్రాంత బిడ్డల కన్నా తెలిసి రావాలి లేకపోతే ఇప్పటికైనా మన ప్రాంతం వాడు తెలంగాణ ఉద్యమాన్ని తెచ్చిన వ్యక్తి రాష్ట్రాన్ని ఏది సుభిక్షంగా పది సంవత్సరాల పాటు పరిపాలించిన కల్వకుండ్ల చంద్రశేఖరరావు అని ఏంటి ఆ పరిపాలన ఎట్లుంటుంది అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలు రుచి చూడాలి లేకపోతే ఈ రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లున్నది కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎట్లున్నది అనేది చూడాలి చూసిన తర్వాతనే తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలుస్తుంది అని లొల్లి స్టార్ట్ చేసిండు కేసీఆర్ ఎందుకంటే ఇప్పటికీ ముంచుకపోయింది ఏమీ లేదండి ప్రతి సమస్య అడుగడుగున సమస్య ఎటువైపు పోయినా సమస్యలే తెలంగాణలో సమస్యలు తాండవం చేస్తున్నాయి ఇక్కడ భరతనాట్యం ఆడుతున్నాయి సమస్యలు మీకు తెలుసో లేదో తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఆలోచించండి ఇక్కడ పూర్తి స్థాయిలో సర్పంచ్లకు సంబంధించి పాపం వీళ్ళ గోస ఏంది ఊళ్ళల్లో గ్రామాలల్లో ఓ అయ్యవ్వ ఓ అవ్వనో ఓ తల్లిదో అక్కదో చెల్లిదో కాలు కాలు మొక్కో దండం పెట్టు లేకపోతే ఆయనకున్న మంచి పేరుతోనో ఇతర ఇతరతనో ఒక సర్పంచ్గా పోటీ చేసి గెలిచిన తర్వాత పూర్తి స్థాయిలో అక్కడ బిల్లులు రాకుండా తన సొంత ఇంట్లోకి వెళ్ళి డబ్బులు తెచ్చి వాళ్ళ భార్య పిల్లల మీద ఉన్న ఒంటి మీద బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి లేకపోతే భూములను తాకట్టు పెట్టి అపో సపో తెచ్చి రూపాయకు ఐదు రూపాయలకు పది రూపాయలకు ఇంట్రెస్ట్కి తెచ్చి కార్లు ఉంటే దానికి కుదవెట్టి బండ్లుంటే కుదవెట్టి పూర్తి ఆఖరికి ఆఖరికైన జీవితాన్ని పనంగా పెట్టి ఆ గ్రామ అభివృద్ధి కోసం పాటు పాడే సర్పంచ్లకు సంబంధించి బిల్లులు ఇరా అంటే ఈ సన్నాసులు రూపాయి రూపాయితలేరు అంటే వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు మరి ఇదెక్కడి ప్రజాస్వామ్యం అనేది నాకు కూడా తెలియదు ఒక గ్రామానికి మొదటి పౌరుడు ఎవరు అంటే సర్పంచ్ ఈ దేశానికి మొదటి పౌరురాలు ఎవరు అంటే రాష్ట్రపతి పౌరుడైనా పరు దాంట్లో ఎవరు ఉంటే వాళ్ళు మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్వేచ్ఛ లేకుండా పోయింది ఇడ హరీష్ రావు అనే వ్యక్తి వచ్చి ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఆలోచించండి సమస్య వచ్చిందంటే పూర్తి స్థాయిలో ఎవరు అంటాను బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి అధికారంలో ఉంటాను సమస్యకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎవరు చూస్తున్నారు ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి దయచేసి నేను తెలంగాణ ప్రాంత బిడ్డలందరినీ అడుగుతున్నా ఈరోజు సర్పంచ్లు ఏం వాళ్ళకేం పాట లేకుండా కాదండి వాళ్ళకి కష్టపడి ఆరుగాలం కష్టపడిన పైసతోని రక్తాన్ని చెమట చుక్కగా మార్చి వాళ్ళ దగ్గర ఉన్న సంపాదన తీసుకొచ్చి ఆ గ్రామ అభివృద్ధి కోసం పెడితే వాళ్ళు ఇవ్వాల్సిన పైసలు ఇవ్వకపోవడంతో ఈరోజు తెలంగాణ ప్రాప్తంగా ఉన్న సర్పంచ్ల జీవితాలతోనే ఆడుకుంటున్నారు ఈ విషయంలో ఇక్కడికి వెళ్తే మళ్ళా పాపం మా ఎర్రోల సీన్ మీద ఇక్కడ ఉండే సీఐ ఏందో ఎగురుతుండు చి ఏది నిప్పు మీద ఉప్పేత చిట చిట చిటా పోలీస్ వ్యవస్థకు నేను ఇప్పటికి చాలాసార్లు చెప్పిన మీ ఒంటి మీద ఉన్న యూనిఫామ్ కావచ్చు మీ చేతిలో లాతీ కావచ్చు మీ జేబులో మీ నడువుకు గన్నుండొచ్చు కాక అది ఏకే ఫార్టీ సెవెన్ అయినా ఇంకేదైనా కావచ్చు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నాకు ఇక్కడ అందరూ ఒకటే పోలీసుడు రాజకీయ నాయకుడు ఆ శాఖ ఈ శాఖ ఏ శాఖ లేదు ఈ తెలంగాణ ప్రాంత ఉద్యమకారుడి మీదికి వచ్చినా ఈ తెలంగాణ ప్రాంత పౌరుడి మీదకి వచ్చిన గల్లంత అవుతారు నేను మళ్ళీ చెప్తున్నా సముద్రంలో స్వరచేపల కంటే వేట ఘోరంగా ఉంటుంది మొదలైంది ఆది నుండి మొదలు పెట్టిన అంతం కూడా మొదలవుతున్నది ఇప్పటికే చెప్తున్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీకు కాంగ్రెస్ పార్టీకి పోలీసు వ్యవస్థ ఉండొచ్చుగాక మాకంటూ తెలంగాణ ప్రాంతంలో ప్రశ్నించే గొంతుకలైనా బీఆర్ఎస్ పార్టీకైనా భారతీయ జనతా పార్టీ అయినా విపక్షాలైనా ఏదైనా మాకు పూర్తి స్థాయిలో మేము పోరాటం చేయడానికి మాకు కూడా ఒక సైన్యం ఉన్నది అది ఎట్లా అంటే ఇక తిమింగలంలో సముద్రంలో మింగు దునుకుతే తిమింగలాలు ఎట్లా మిగులుతాయో ఎట్లా మింగుతాయో అట్లా మింగేస్తాం ఏందో ఇలా రాజ్యం ఉంది కదా అది తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయన తీసుకుపోయి ఎక్కడన్నాను అడవులలో వారే తప్పు రోగం తిరుగుతుంది ఎన్ని రోజులు అధికారంలో ఉంటే అన్ని రోజులు అక్కడనే వేయాలి పనిష్మెంటు ఆఖరికి ఎప్పుడో చెప్పినా హరీష్ రావు డైరీ మెయింటైన్ చేస్తాడంటే డైరీలో మీ పేర్లు పోతున్నాయి పిచ్చి పిచ్చి నకరాలు చేస్తే పుచ్చ వగిలటాటి చేస్తాడు హరీశ్రావు అది అసలే ఆహార అడుగుల బుల్లెట్ తెలంగాణ ఉద్యమంలో ఆంధ్రపాలిత వ్యక్తిని ఆవేశంలో కాదు చిర్రెత్తించిండు ఉద్యమంలో పోయిపోయి పోయి రావుతోనే మేము గెలుక్కుంటాం హరీష్ రావుతోనే అయితే బుల్లెట్లు మంచిగానే తీస్తాడు హరీష్ రావు ఏదో అనుకుంటున్నారు ఏముంటుంది ఏమైతే అని ఒక రాష్ట్ర ప్రభుత్వం అని చెప్తున్నా ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాక కానీ తెచ్చిన బాధ్యత మాకుంది దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత మాకుంది పని చేయకపోతే దించాల్సిన బాధ్యత కూడా మాకే ఉన్నది వీళ్ళు ఎన్ని చేసినా ఎంత చేసినా కూడా ఆఖరికి అల్టిమేట్గా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు ఊపిరి అవుతుంది ఇంకా చాలామంది అంటున్నారు ఏమని అంటున్నారంటే బీఆర్ఎస్ పార్టీ వైపే ఏంది వైఆర్టీవీ పనిచేస్తున్నదంటే విపక్షం పార్టీ విపక్షాలు ఏముంటే ఉంటే వాటికి సపోర్ట్ చేస్తుంది చేయమను భారతీయ జనతా పార్టీ నిన్న ఎందుకు రాలే మరి సర్పంచ్ల దగ్గరికి సర్పంచ్లు ధర్నా చేస్తూ ఉంటే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఎక్కడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన బండి సంజయ్ ఎక్కడా ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు కదా ఏం బిక్తున్నారు సర్పంచ్ల దగ్గర పోరా బిల్లులు ఇవ్వమని చెప్పరా ఇలా రాహుల్ గాంధీ వస్తాడు అట తెలంగాణకి ఏం దేనికి ఆదానితో ఒప్పందం చేసుకున్నాడనే ప్రశ్నించండి మరి రాకుండా ఆయనను అడ్డుకోవాలి కదా ప్రజల పక్షాన నిల్చుంటే ఒక నిందా ప్రజల పక్షాన్ని నిలిచకపోతే ఇంకొక నిందా ఎంత దారుణం అండి ఇది అవార్డులు తెచ్చిళ్ళండి సర్పంచ్లు ఇగో వీళ్ళంతా అవార్డులు తెచ్చిన సర్పంచ్ల అరెస్టు ఉత్తమ గ్రామాలుగా తీర్చిదిద్దితే అరెస్టులు చేస్తారా పెండింగ్ బిల్లుల కోసం మాజీ సర్పంచ్ల నిరసన ఎక్కడికక్కడే అడ్డుకున్న పోలీసులు మాజీ సర్పంచ్ల అరెస్ట్ నిరసనలకు మద్దతు తెలిపిన బీఆర్ఎస్ అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది ఎక్కడైనా గుర్తుపెట్టుకోరు మీ గ్రామాలు ఈరోజు అభివృద్ధి పదంలో నడిచిన మీ గ్రామానికి అద్భుతంగా కూడా అవార్డులు వచ్చినా మీ గ్రామానికి సంబంధించి ప్రగతి పదంలో ఉన్న అది కేవలం సర్పంచ్లకు మాత్రమే చెల్తుంది ఆ ప్రాంతానికి సంబంధించిన ఆ గ్రామానికి సంబంధించిన ప్రజలకు చెల్లొచ్చు కాక కానీ రూపాయి పెట్టేది సర్పంచ్ రూపాయి తెచ్చేది సర్పంచ్ సర్పంచ్లో మద్దతు ఇవ్వాలి తెలంగాణ సమాజం లేకపోతే ఆగమైపోతుంది నేను చెప్తున్నా కదా ఇక ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాల్సిన ప్రజ ఏంది ఒక అద్భుతమైన అంశం ఇక ఇది ఇలా ఆ ఆటో డ్రైవర్లకు సంబంధించిన ధర్నా ఉన్నదండి రెండు వందల మందికి సంబంధించి దీనికి పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలిపింది మధ్యాహ్నం రెండు గంటలు ఒకటి గంట నుండి కేటీఆర్ పాదయాత్ర చేసుకుంటూ వాళ్ళ దగ్గర పోయి నిరసన వ్యక్తం చేస్తారు ఆటో డ్రైవర్లు బహుశా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ తెలంగాణలో ఒక తిమింగంలా తిమింగలంలా ఒక మనిషిని మింగింది అంటే అది కాంగ్రెస్ పార్టీ ఎందుకు నేను ఈ మాట ఎత్తున్నానంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా ఫ్రీ బస్సు తీసుకొచ్చిన తర్వాత